తండ్రి ఎవరైతే తండ్రి సహోదరులు సేవకులుగా నలిగిపోతున్నారో మీకు తెలుసు తండ్రి ఏ అనుభవాలు నేర్పడానికి అనుమతి ఇచ్చారో మాకు తెలియదు సరసాల మధ్యకు తండ్రి మా సహోదరుని తండ్రి వ్యతిరేకులైన వారు నడిపించి కూర్చోబెట్టి వారు పొందుతున్న ఆనందం తండ్రి ఆధ్యాత్మికత అనిపించుకోదు వారిని మార్చండి వారి బుద్ధిని మార్చండి సత్యదేవుడైన దేవుణ్ణి దేవునిగా ఎరగాలన్న తలంపును వారికి దయచేయండి సాటి మనుషుల మీద తండ్రి ఇలాంటి కేసులు కుట్రలు తండ్రి మనుషుల్ని జీవితాన్ని పాడు చేయడాలు కుటుంబాలను తండ్రి కంగారు పెట్టడాలు తండ్రి భక్తులుగా అనిపించుకొని సిహనములు మేము కోరుతున్నది ఒకటే ఒకటి వారిని నాశనం చేయమని మేము కోరం వారిని పాడు చేయమని మేము కోరం వారిని మార్చండి అని మేము కోరుకుంటున్నాం వారి తలంపులు మార్చండి వాళ్ళ భయభక్తులు నేర్పించండి మిగిలిన తరగతుల్లోకి వెళుతున్న మాతో మా అందరితో ధారాళముగా మాట్లాడి సందర్భానికి తగిన తండ్రి ఈ సందర్భాన్ని మేము ఎత్తుకొని చుండగా ఏవి మేము మర్చిపోకుండా మాతో ధారాళముగా మీరు మాట్లాడతారని కోరుతాం క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రార్థన క్షమించండి కీర్తన గ్రంథం ఏడవ కీర్తన మొదటి చిన్న వచనాలు ఉన్నాయి చూడండి చిన్న టైటిల్ మనకు కనిపిస్తుంది ఏడవ కీర్తన దావీదు యెహోవాను గూర్చి పాడిన కీర్తన జరుగుతున్న సందర్భం చూద్దాం ఒకసారి బెన్యామీను వంశస్థుడైన కూసి చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడిన కీర్తన మరొక టైటిల్ ఇచ్చాడు చూడండి అక్కడ వినాద సహిత గీతం వేననాద సహిత గీతం అంటే దాని అర్థం ఏంటంటే ఇది వీణ మీదే పాడాలట వీణంటే తెలుసుగా వీణ తెలియపోను వయలిన్ తెలుసా వయలిన్ కూడా తెలియకపోతే రేపు పొద్దున్న లేచిపోండి అక్కడి నుంచి తూర్పు ఉంటుంది ఇక ఈ వయలిన్ బీట్స్ కానీ వీణ కానీ మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఒక సెంటిమెంట్కి సంబంధించిన ట్యూన్ అన్నమాట అది అంటే బాధలో వేదనలో వ్యక్తీకరించే ఒక గీతం ఇది మళ్ళీ చదువుతాం మీకు బాగా అర్థం కావాలంటే చదువు అదే మాటలు చదువుతాం మరి బెన్యామీను వంశస్థుడైన కూసు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడిన గీతం నేను మరలా అడుగుతున్నాను ఏ టైంలో ఈ కీర్తన రాస్తున్నాడు ఏదన్నా మనం చదువుతున్నప్పుడు ఆ వచనం కానీ సందర్భం కానీ కీర్తన కానీ ఏ అధ్యాయం మీరు చదివినా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సమయం ఉంటుంది పరిస్థితులు ఉంటాయి ప్రభావాలు ఉంటాయి సందర్భం ఏంటంటే దావీదు గారిని ఎవరో తెలియని వ్యక్తి ఇనికి లిటరల్గా మనకు దొరకడు కానీ చరిత్రలో ఎవరో ఒక వ్యక్తి చాలా మాటల చేత చాలా తీవ్ర స్థాయికి తీసుకెళ్ళిపోయాడట మాటలు అంటే నేను అట్లా అంటున్నాను ఎవరు అన్నారు అవి మాటలు కాదు తోటాలు అని మాటలు సరిగ్గా లేనప్పుడు అవి తోటాలే కాదు చెప్పండి మనిషిని పొడి చేసే కత్తులు అన్నారు దావీదు గారి గుండెల్లోనికి తోటాలు వెలిచాడట దావీదు గారి గుండెల్లోనికి కత్తులు దించేసే మాటలు మాట్లాడాడట అలాంటి టైంలో దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు ఎమోషనల్గా రాస్తున్న సాంగ్ అండి ఇది విందాం ఈ సందర్భాలకు చాలా అవసరం మనకి ఏమంటున్నాడంటే బెన్యామీను వంశస్థుడైన కూసి చెప్పిన మాటలు అనే మాట కింద మనకు అంటున్నాడు యెహోవా నా దేవా నేను నీ చరణ చొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము అర్థమైపోవాలి దావీది గారి యొక్క కండిషన్ ఆ టైములో ఎలా ఉందో మొదటి వచ్చినే మనకు చెప్పేస్తుంది ఏమంటున్నాడంటే యెహోవా నా దేవ నీ చరణ చొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడూ లేకపోగా వారు సింహము వలె మొక్క మొక్కలుగా చీల్చకుండా నన్ను తప్పించే అంటున్నాడు ఆ మాటకు అర్థం ఏంటి చెప్పిన
దావీదు గారిని తరివేస్తున్నారట, మాటలు చేత పొడిచేస్తున్నారట. మరొక మాటలు చెప్పాలంటే దావీదు దేహాన్ని చెప్పండి ముక్క ముక్కలుగా నరికేయాలి. సింహం ఎలా అయితే ముక్క ముక్కలుగా ఇష్టానుసారంగా చీల్చి చెండాడేస్తాదో ఆ విధముగా దావీదు దేహాన్ని కూడా ముక్క ముక్కలు చేసేలాగా. ఎంత పగందో చూడండి దావీదు మీద. నేను మరలా అడుగుతున్నాను, శత్రువు ఓడిపోవాలనుకోవచ్చు కానీ చచ్చిపోవాలనుకోవడం మానవత్వం అనిపించుకోదు, గుర్తుపెట్టుకోండి. నీ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో ఓడిపోవాలనుకోవచ్చు మానవత్వ దృక్కోణంలో. కానీ ఈ బైబిల్ గ్రంథంలోనికి దావీదు దగ్గరికి మనం వచ్చేసరికి ఓడిపోవాలని కూడా కోరుకోడు దావీదు. అది మనం నేర్చుకోవాల్సిన వాల్యూస్. ఇందుకు ఎవరు ఎవడో ఉన్నాడట పర్సన్, ఎవరికి దావీదుకి ఎవడో ఒక వ్యక్తి ఉన్నాడట. ఎవడు వాడి పేరేంటి, అడ్రస్ ఇచ్చాడు చూడండి. బెన్యామీని వంశస్థుడైన కూసి చెప్పిన మాటల విషయమే నేను చాలా బాధపడ్డా. బెన్యామీని వంశస్థుడు, బెన్యామీని వంశస్థుడు అని అడుగుతున్నా. పండితులు ఏమన్నారంటే ఇతడు బెన్యామీని వంశస్థుడు అంటే దావీదు ఎలా యూదుడో ఇతడు కూడా యూదుడే. అంటే ఎవడో పొరుగోడో లేకపోతే ఫిలిస్తీడో ఇక ఎవడెవడో కాదు, మనోడే అంటున్నాడు. ఎవరు దావీదు? బాగా పగోలు ఎవరో చెప్పనా చెప్పండి, నీకు అర్థమైపోవాలి మనోళ్ళే అవుతారు. నీకు బాగా అపోజిషన్ ఎవరు ఉంటారు చెప్పనా, బయటోడు ఏం కాదు చెప్పండి, మనోళ్ళే అవుతారు. గుర్తుపెట్టుకుని ఇది లైఫ్ లెసన్స్ ఇవ్వండి. దావీదు అంటున్నాడు వాడు ఎవడో బయటోడు కాదు, వాడు బెన్యామీను. ఆ బెన్యామీడైన కూసు అన్నాడు. నేను మాట్లాడుతున్నాను, కూసు అనే పేరు మీద ఎవరైనా బెన్యామీన్లో ఉన్నారా, దావీదు అనుసరుల్లో కానీ దావీదును తరుముతున్న వారిలో కానీ, అంటే ఒక మాట చెప్పాలంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారంటే ఈ క్యారెక్టర్తో దావీదుని బాధ పెట్టిన ఆ పేరు మీద ఎవరు మనకు అంతగా కనబడరారు కొరక. అంటే కూసు అనే పేరు ఇజ్రాయేల్ పదజాలం కాకపోయినా ఆ కూసు అనే పేరు గుర్తుపెట్టుకోండి, అది నీగ్రో లేదా నల్ల జాతికి సంబంధించిన, ఇథియోపియాల దేశానికి సంబంధించిన పదం అది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎప్పుడైనా మీరు చదివేట్లేదు, కూసు దేశస్థుడు తన రంగు మార్చుకునగలడా అని అన్నాడు. అంటే ఎలా ఉంటాడని దాని అర్థం, ఫేరన్ హ్యాండ్సమ్ రాసుకున్నా అలా ఉండడు, ఎలా ఉంటాడు చెప్పంటే, సూర్యునికి దగ్గరగా బతుకుతున్న జాతులు కనుక చీకట్లో నిలబడితే పళ్ళు తప్ప కళ్ళు తప్ప ఇంకేం కనబడవు అనమాట. చీకట్లోనే కాదు, కాదు దూరంగా నిలబడినా చెప్పంటే నవ్వుతేనే అనుకుంటాం అనమాట. అంత నల్లగా, అంత నల్లగా ఉంటాడు అనమాట. ఇప్పుడు అడుగుతున్నాను, మరి కూసు చేసేస్తుడు బెన్యామీడు ఎలా అవుతాడు అంటే, ఎవరో బెన్యామీడు ఉన్నాడు, పండితులు అని మాట్లాడుతున్నాను, ఎవరో బెన్యామీడు ఉన్నాడు, మనోళ్ళలో ఉన్నవాడికి ఎలాంటి బుద్ధి ఉందంటే ఆడికి పెట్టుకుని నిక్నేమ్ అన్నమాట దావీదు. దావీదు పెట్టుకుని నిక్నేమ్ ఏంటంటే పండితులు అన్నమాట. చూడ్డానికి అందంగానే ఉంటాడు కానీ ఆడి బుద్ధి మాత్రం చాలా నల్లగా ఉంటుంది అని అర్థం వచ్చేలా దావీదు నిక్నేమ్ పెట్టుకున్నాడు ఆ వ్యక్తికి అన్నాడు. ఎవరేంటి అని అడిగితే ఇంకెవరు దావీదుని తరిమింది చెప్పండి, సౌలే. సౌలు కట్అవుట్ కోసం బైబిల్లో రాయబడింది. సౌలు గారి కట్అవుట్ ఎలా ఉంటుందట, 6 feet ఉంటాడట, లాంగ్ హెయిర్. ఇంకొక మాటలు చెప్పాలంటే చూసినాడు ఎవడైనా ఇతడేమో రాజు అంటారట, అంటే అంత బాగుంటాడు చూసిన వెంటనే. అందుకే దావీదును కూర్చో కితాబిస్తూ ఏమన్నారంటే పండితులు, సౌలు చూడ్డానికి బాగున్నా సౌలు మనసు మాత్రం చాలా చీకటితోంది కనుక నేను పెట్టుకుంటున్న పేరు సౌలుకి చెప్పండి, నల్ల బుద్ధి కనుక కూసు అని అన్నానని అన్నారు. అదొక పాయింట్ ఉంది. మరొక మాట ఏముందంటే, మరో కొంతమంది అన్నమాట, ఎవరో సౌలు పక్కన ఉన్నారు, ఎవరో ఎవరో ఎవడో అనుసరుడు, బాడీగార్డ్ ఎవడో ఉన్నట్టు, ఆ ఉన్నవాడు సౌలుకి బాగా ఎక్కిస్తున్నాడట. ఏమని, దావీదు కోసం అలా అన్నాడు, ఇలా అన్నారు రాజా, ఈ మాటే కాదు ఇంకా మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా, ఆ నెక్కిస్తున్నవాడు ఎవడో సౌలు దగ్గర ఉండుండాలని అంచనా వేశారు. మరొక మాట ఏంటంటే, సౌలు దగ్గర ఉన్నారు లేదో కానీ వీడెవడో దావీదు పక్క పక్కన తిరిగి దావీదును పొడి చేసేవాడు ఎవడో అన్నారు.
దావీదు అనుచరుడుగానే ఉంటూ దావీదుతోనే తిరుగుతూ దావీదుకి నమ్మకస్తుడుగానే వ్యవహరిస్తూ వీడెవడో దావీదుకి సౌలుకి మధ్యలో రాయబారి వ్యవహారం చేసి దావీదుకి ఇంత కీడు తెచ్చాడని మరికొంతమంది అన్నారు. ఏది ఏమైనా వీడి క్యారెక్టర్ ఏంటంటే చెప్పండి, పుల్లలు పెట్టేసి హగ్గెట్టేసి ఇంకా ఎలుగు తక్కువ ఉందని పెట్రోల్ కూడా పోసేసి ఆ సునకానందం పొందుతూ నాశనమైపోవాలనుకుంటున్నాడట ఎవరిని? దావీదు గారు. ఎంత వడుగట్టాడంటే, ఈడెవడో గారని నిజంగా ఎంత వడుగట్టాడంటే, దావీదుని ఇంక ఎవ్వరూ రక్షించలేనంత చెప్పండి ఇరుకులు ఇక్కట్లోనికి పెట్టేశాడట. ఎవరు రక్షించలేరు దావీదుని. ఇక మనుషులలో ఏ సహాయము దావీదుకు అందదిగాక, అందదు అయిపోయాడు ఇక దావీదు. ఇక నేను వేసిన స్కెచ్కి ఇక దావీదు అవుట్ అనుకున్నాడు అంతే. ఇక దావీదు ఊపిరి జలపన పరిస్థితుల్లోకి దిగిపోయాడు. దావీదుకి అయిపోయాడు ఇక దావీదుని. ఇక సింహాల్లో మనం పడిపోయి చీల్చేయడం, ఒక మాటలు చెప్పాలంటే గుంపుగా మనం తిరగబడిన మనం ఇక దావీదు కోలుకోవడం అనేది అసాధ్యం అని డిసైడ్ అయిపోయారట. అలాంటి టైంలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దావీదు కూడా ఫీల్ వచ్చింది, నిజమే ఇక నాకు ఏ సహాయము లేదు. ఇక అలాంటి టైంలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ వైపు చూస్తున్నాడు ఎవరు? దావీదు గారు. ఎవరు ఆ ఒక్క అవకాశం? ఎవరంటే చెప్పండి, యెహోవా నీ చరణ చొచ్చుననంటే ఇప్పుడు నన్ను రక్షించేది ఏ అధికారులు నన్ను రక్షించలేరు, ఏ సహోదరులు నన్ను రక్షించలేరు, ఏ మనుషులు నన్ను రక్షించలేరు. ఇక నన్ను రక్షించేది ఎవరు ఉన్నారంటే ఇది నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు. మనుషులందరూ కలిసి నన్ను విడిపించలేరు, నువ్వు తప్ప ఇక నన్ను ఎవరు కాపాడాలంటే కండిషన్ ఎంత సీరియస్గా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు తప్ప ఇక దేవుడిగా నువ్వు కలగజేసుకుంటే తప్ప ఇక నాకు ఈ ఉరులు తొలగిపోవడం అనేది అసాధ్యం అంటున్నాడు. ఇప్పుడు మొదటి వచనంలో చదువుదాం, యెహోవా నా దేవా నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించు, నన్ను తప్పించేవాడు ఎవడనూ లేకపోగా వారికి సింహము వలె ముక్కలుగా చీర్చివేయబడకుండా నన్ను తప్పించుమేమంటున్నాడు. చూడండి, నువ్వు తప్ప ఇంకెవరు రక్షించలేరన్న మాట అంటున్నాడంటే ఆ మాట ఏ కండిషన్లో అంటారు చెప్పండి. ఎప్పుడైనా హాస్పిటల్కి పోయామనుకోండి, డాక్టర్లు అనే మాట అండి చెప్పనా, ఇంక నేను ఎవరు ఏ వైద్యుడు కాపాలని ఆ దేవుడు కలగజేసుకుంటే తప్ప ఇంక నువ్వు బతికి బట్ట కట్టలేవు అలాంటి మాట అంటున్నాడు దావీదు. నువ్వు కలగజేసుకోకపోతే ఇక నేను బ్రతకడం అనేది అసాధ్యం. ఇప్పుడు నా శత్రువులను తీసేయని నేను అడగట్లేదు, వాళ్ళని నాశనం చేసేయని కూడా అడగట్లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే నన్ను రక్షించు, నాకు అన్ని దారులు మూసుకుపోయాయి, అందరూ నన్ను బిగించేశారు, నా పక్క పక్కనే ఉంటూ వీడెవడికి నేను ఎప్పుడు ఏ కారణం చేత నిర్నిమిత్తముగా వీడెందుకు నా మీద తిరగబడుతున్నాడు కూడా తెలియదు, వీడెందుకు నా మీద కోపం పెట్టుకున్నాడు కూడా నాకు తెలియదు. మొత్తం మీద ఏదో చేశాడు, పొలలు పెట్టాడు, మాటలు ఎక్కించాడు, మొత్తం మీద నన్ను ఇరికించేశాడు. పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఇక నా లైఫ్ ఎండింగ్ వచ్చేసిందని నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రభువా, ప్లీజ్ నా మీద దయించి నన్ను విడిపించు, నువ్వు కలగజేసుకోకపోతే ఇంక నాకు లైఫ్ నెక్స్ట్ అనేది ఇక లేదన్నట్టు అంటూ ఒక విట్నెస్ మాత్రం ముందెడుతున్నట్టు. ఏమంటున్నాడు తెలుసా, నువ్వు నన్ను చూసి చూడనట్టు ఈ టైంను వదిలేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా, ఎలా ఉన్నారట, బలిసిన సింహాలలా మృగాలలా క్రూర మృగాల నా మీద ఎడిపోయి చంపడంతో సంతోషపడరు ప్రభువా. నా దేహాన్ని ఏం చేస్తారు తెలుసా, ముక్క ముక్కలుగా ముక్క అంటే నా మీద ఎంత కసుందో నీకు అర్థమవ్వాలి, చచ్చిపోవడంతోనే కాదు నన్ను ముక్క ముక్కలుగా చేసేయాలని వాళ్ళు రెడీగా ఉన్నారు. అందుకే నీ చరణ నేను చొచ్చి ఉన్నాను అని మాట్లాడుతూ ఒక గంభీరమైన తన వ్యక్తిత్వాన్ని బయటెట్టాడు. 2-3 యెహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన యెడల
శత్రువు నన్ను తరుము పట్టుకొన్నిమ్ము. బాగా వినాలండి ఈ కీర్తన, మనకి సున్నితంగా నేర్పించదేడు చెప్పిన, నీ జీవితంలో శ్రమలు ఇబ్బందులు దారులన్నీ మూసుకుపోయే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఏ విధముగా స్పందించాలో కరెక్ట్ లైన్ నేర్పించే ఒక సాంగ్ ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న ఆ సాంగే చెప్పండి. ఇస్లాం ఏంటది? 7వ కీర్తన. దావీదు గారు మనకి పర్సనల్గా నేర్పిస్తున్నది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు మీ మీ జీవితాల్లో వస్తాయి. ఎగ్జాంపుల్కి అనీ జాన్సన్ గారి జీవితంలో వచ్చాయి, మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఏ కోణాల్లో రావచ్చు. అలాంటి టైంలో మనం స్పందించాల్సింది, ప్రార్థించాల్సిన తీరేంటి అది నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా ఒక మాట, ఒక అవకాశంలా నువ్వు ఇస్తున్నావేమో, ఒక మాట నీకు చెప్తా ఏంటంటే, 3, యెహోవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, ఎవరైతే నా మీద తిరగబడుతున్నారో, ఎవరైతే నిర్నిమిత్తముగా నా మీద తిరగబడుతున్నారో, ఈ గొడవలో ఈ సమస్యలో నా వైపు ఏమన్నా తప్పు ఉంటే, నా మిస్టేక్ ఏదన్నా ఉంటే, అది నీ దృష్టిలో కూడా మిస్టేక్ అయితే నువ్వు నన్ను ఏం చేస్తావు చెప్పిన? వాళ్ళు ఏదో చేయడం కాదు, ముందు నువ్వే నన్ను ఏదో చేసే. లేదు వాళ్ళతోనే కొట్టించాలనుకుంటావా? అప్పుడు నువ్వేం చేస్తావంటే, నాతో సమానం సమాధానం ఉండిన వారికి, ఇప్పుడు నా శత్రువుల పక్షాన నేనేమైనా కీడు చేశానా, లేకపోతే నాతో సమాధానం ఉండు, అంటే సమాధానం అంటే ఎవరు ఎవరు సమాధానం ఉంటారు మనతో? స్నేహితులు. ఇప్పుడు నా స్నేహితులకి ఎవరికైనా నేను కీడు చేశానా? నాకు తెలియట్లేదు. ఒక మాట నేను అంటున్నాను, శత్రువుల పక్షాన్నే న్యాయం ఉండి నా పక్షాన అన్యాయం ఉంటే నన్ను లేపే. మరొక మాట అంటున్నాను, నా స్నేహితులకే నేను కీడు చేస్తే నన్ను ఏం చేస్తావు తెలుసా? నాశనం చేసే అన్నాడు. మరొక ఆప్షన్ కూడా ఇస్తున్నాడు, ఇంకా నువ్వేం చేస్తావంటే, శత్రువు నన్ను తరి పట్టుకొని అవకాశం ఇచ్చే, ఇంకా ఎంతమంది తిరగబడతారు, అంతమంది తిరగని, తరిమేసేని, నా ప్రాణము నేలకు అనగద్రొక్క నిమ్ము వాల్చేతే, ఏదైతే నేను అతిశయాస్పదంగా ఫీల్ అవుతున్నానో, ఈరోజు నేను ఏదైతే చెప్పుకుంటున్నానో, నేను బాగున్నానని ఏదైతే అనుకుంటున్నానో, నేను ఏదైతే గొప్పది అనుకుంటున్నానో, నా లైఫ్లో ఆ గౌరవాన్ని కూడా, నా అతిశయాన్ని కూడా నువ్వు మట్టి పోలు చేసే, నేలకు ఒలిగించే. నేను అంటున్నాను, ప్రభువా నేను కీడు చేస్తే నా వైపు తప్పు ఉంటే నన్ను లేపే. ఒకవేళ నా శత్రువులనే కాదు నా మిత్రులను కూడా నేను కీడు చేస్తే, వాళ్ళకు కూడా కీడు చేస్తే, నాకు కీడు చేయించే, నన్ను తరిమే వారికి ఇంకా అవకాశం ఇచ్చే, నా అతిశయాన్ని నేలపాలు చేసే. అయితే ఒక మాట మాత్రం నేను చెప్తాను ప్రభువా, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను రక్షించాను కదా. అర్థమైందా మాట? అర్థం కాకపోతే మళ్ళీ చదువుతాం, చదువు ఆ మాట చదువుతాం ఒకసారి. శత్రువు నన్ను తరుము పట్టుకొని నిమ్ము, నా ప్రాణము నేలకు అనగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదం మట్టిపాలు చేయము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించదును కదా. ఇప్పుడు బాగా అడుగుతున్నాను, దావీదు గారు ఏం చెప్తున్నారంటే, నా తప్పుంటే నన్ను తీసే అన్న మాట అంత ధైర్యంగా అంటున్నారంటే దావీదు గారు మనసులో ఉన్న ధైర్యం ఏంటి చెప్పాలి. నా తప్పు లేదు ప్రభువా అని చెప్తున్నాడు. ఒకేళ్ళుంటే నా పీకి తీసే, నన్ను మట్టికి ఒలిగించే, నా గౌరవాన్ని తీసిపడే. మరొక మాట అంటున్నాడు, నేను ఎన్ని చేసినా అవి నేను చేసినవి నా పక్షాన నేను రైట్ అనుకుని నీ దృష్టికి బాగోకపోయినా నువ్వే పర్మిషన్ ఇచ్చే, నాశనం చేసి మన అనుమతి ఇచ్చే. కానీ ఒక మాట అంటున్నాను, ఇలా నేను అంటున్నానంటే నా పక్షాన్ని తప్పు లేదు. ఎందుకు చెప్పిన ప్రభు? నిర్నిమిత్తముగా, నిర్నిమిత్తంగా అంటే అసలు వీళ్ళు నాతో గొడవెట్టుకోవడానికి అసలు కారణాలే ఏమీ లేవు, పెద్ద కారణాలు చెప్పుకోదగ్గ కారణాలు ఏమీ లేవు. అసలు ఏ కారణం లేకపోయినా నా మీద తిరగబడుతున్నారు. ఈ మాటలో మరొక రివర్స్ ఏంటంటే, ఈ మాటల్లో అదర్ సైడ్ మనకు కనిపించేది ఏంటంటే, నా తప్పుంటే నన్ను శిక్షించి అన్నాడు, నా తప్పుంటే నన్ను తరిమే అన్నాడు, నా తప్పుంటే నా గౌరవాన్ని అవమానంగా మార్చి అన్నాడు, నా తప్పుంటే నన్ను నేలపాలు చేసే అన్నాడు. ఇప్పుడు అంటున్నాను, నన్ను ఇలా ఉంటే చేసే అన్నాడంటే దావీదులు ఇవి లేకపోతే ఎవరు నేలపాలు అయిపోతారు చెప్పాలిక. ఎవరైతే తరుముతున్నారో వారే తరమబడతారు,
దావీదులో తప్పు లేకపోతే ఎవరు మట్టిపాలు అయిపోతారు? ఎవరైతే దావీదుని మట్టిపాలు చేయాలనుకున్నారో వారే మట్టిపాలు అయిపోతారు. అంటే దావీదు తానేంటో చెప్పుకోవడమే కాదు, తన శత్రువులకి ఇలాంటి పన్నాగాలు పన్నితే ఏం జరగబోతాయో కూడా చెప్తున్నట్టు అంత చెప్తున్నాడు ఆ వచనంలో. మరొక మాట ఏమంటున్నాడంటే, నిర్నిమిత్తముగా నా మీద తిరగబడ్డాడు, కారణాలు ఏమీ లేవు. అయితే నేనేం చేశాను చెప్పనా? కారణం లేకుండా నా మీదకి వచ్చారంటారా? మీ సంగతి చూస్తాను అనలేదు. నేను ఏం చేశాడంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చాను అంటున్నాడు. ఏం చేశాడట? రక్షించాడట. నేను అడుగుతున్నాను, దావీదు గారు శత్రువుల్ని ఎప్పుడైనా రక్షించాడా? తరిమేవారు మీకు అర్థం అవ్వాలి ఆ చరిత్ర తెలిస్తే. సౌలు గారిని మీరు చదవండి కాస్తంత మనసు పెట్టి. ఈ వచనాన్ని బట్టే ఏదైతే నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారు నేను రక్షించి తిని అన్న ఈ మాటను బట్టే మనకి ఏదైతే టైటిల్ లైన్స్గా కనబడుతున్నాయో అక్కడున్న కూసు ఎవరో కాదు, ఎవరు సౌలు అయి ఉంటాడని ఈ మాటను బట్టే పండితులు డిక్లేర్ చేశారు. ఎక్కడ జరిగింది దావీదు గారికి సౌలు గారికి ఇలాంటి సందర్భం అంటే? పలుమార్లు జరిగింది. దావీదు అక్కడ ఉన్నాడంటే అక్కడ పరిగెట్టాడు, అక్కడ ఉన్నాడంటే అక్కడ పరిగెట్టాడు, అక్కడ ఉన్నాడంటే అక్కడ పరిగెట్టాడు. ఈరోజు నైటే దావీదు, రేపు పొద్దునికి శవమైపోవాలని ఎన్ని పన్నాగాలు పన్నాలో అన్ని పన్నాగాలు పన్నాడు, పరిగెట్టించాడు, తోడేళ్ళే అంటాడేశాడు. కానీ విషయం ఏంటి చెప్పినా, పరిగెడుతూ పరిగెడుతూ చాలాసార్లు అలసిపోయి చెప్పండి నిద్రపోయాడు. ఎవరు? సౌలు గారు. ఆ టైంలో దావీదు స్నేహితులు అన్నారు, బ్రదర్ మై డియర్ ఫ్రెండ్, ఇదే మంచి టైం, లేపేద్దామా అన్నాడు. ఎవరు? ఎప్పుడో విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట అన్నా ఈ కొలతలో కాదు, ఒక మాట అంటున్నాను. ఎవడినైనా నువ్వు లేపేయాలి, నాశనం చేసేయాలని నువ్వు అనుకుంటే అదే యాక్షన్ వాడు తీసుకుంటే నీ పని ఏంటి అని అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఎవడి జీవితాన్ని అయినా నాశనం చేసేసి, ఎవడి జీవితాన్నైనా పాడు చేసేసి నువ్వు మాత్రం తొలదూకుపోదాం సుఖంగా ఉందాం అనుకుంటే నేను చెప్తున్నాను, అది నీకు సేఫ్టీ అంటావా ఎప్పటికైనా డేంజర్ అంటావా చెప్పు. కాస్తంత మనసు ఉంటే మీకు అర్థం అవ్వాలి. ఒకటి లైఫ్ని తీసి నీ లైఫ్లో నువ్వు సెటిల్ అయిపోవాలనుకుంటే నీ లైఫ్కి మంచిదా ఎప్పటికైనా డేంజరా చెప్పు. డేంజరే, ఎందుకు డేంజర్ కాదు? నువ్వు మాత్రం సుఖంగా తిరిగి ఈయన మాత్రం పెంటపాలు చేస్తాడు చూస్తూ ఊరుకుంటాడా? కోర్టులో ఇప్పుడు బాల్ నీ సైడ్ ఉంది, చెప్పండి రాజకీయ డైలాగులు. ఒకరోజు నా కోర్టులోకి వస్తుంది, చూస్తానరా నీ సంగతి అనుకుంటాడు భక్తి లేనివాడు అయితే. మరలా చెప్తున్నాను, ఎవరినైనా మీరు నాశనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు కూడా మీకు అదే చేయాలనుకుంటాడు. వద్దు అవి మంచి జీవితానికి మంచివి కాదు అంటున్నాడు. సౌలు గారికి, దావీదు గారికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందంటే దావీదుకి చాలాసార్లు చెప్పాడు, బ్రదర్ ఫ్రెండ్ నీకో విషయం చెప్తున్నాను, మంచి టైం దొరికాడు వేసేద్దామా అన్నారు. ఎప్పుడు దావీదు ఏమన్నాడు? నో నో నో, చంపడానికి వీల్లేదు, నా పక్షాన్ని ఎవరైనా చంపినా ఊరుకో నాండెక్కడి నుంచి. చిన్న ఇండికేషన్ ఇస్తానని సౌలు గారి యొక్క వస్త్రాన్ని చెప్పండి కట్ చేశాడు, ఎర్లీ మార్నింగ్ పంపించాడు. అయ్యా సర్జీ మీకు మాట చెప్పిన, రాత్రి మీకు చాలా దగ్గరగా నేను వచ్చాను, మిమ్మల్ని లేపేసే అవకాశాలున్నా మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, పుష్కలముగా పరిస్థితులు నా వైపు ఉన్నా నేను మిమ్మల్ని ఏమంటలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రి నా పగ నుండి మీకు నేను ఎస్కార్ట్గా నిలబడ్డాను, నా మీద మీరు చూపించిన కోపానికి నాకు వచ్చిన అవకాశానికి నేనే రాత్రి మీకు సంరక్షకుడిని అయ్యాను, నేను లేకపోతే రాత్రి మీకు చెప్పండి లాస్ట్ డే అయిపోతే అని చెప్పాడు లేదా? చాలాసార్లు చెప్పాడు. అందుకే ఆ మాట చెప్తున్నాడు, ఇదిగో నిర్నిమిత్తముగా బాధించిన వారిని పలుమార్లు నేను ఏం చేశానంటే నేనే సెక్యూరిటీ ఇచ్చాను. ప్రభువా నా కండిషన్ ఎలా ఉందో నీకు చెప్తున్నాను, నా స్నేహితులకి నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, నా శత్రువుల పక్షాన నేను ఎప్పుడు అన్యాయంగా తిరగబడలేదు, కారణం లేకుండా నేను ఎవరిని బాధించలేదు. కాబట్టి నువ్వు గమనించు, నా ధైర్యం ఏంటంటే నా పక్షాన ఏ తప్పు లేదు. అందుకు నేను అడుగుతున్నాను, పరిస్థితి ఏంటో నీకు అర్థం అవద్దు కనుక నిన్ను నేను చరణ చూస్తున్నాను, నా తప్పు లేదు కనుక నాకు సపోర్ట్ చేయి అంటున్నాడు.
చిన్న డౌట్ రావాలి ఇక్కడ. విందాం కాస్తంత పక్షపాతం లేకుండా. దావీదు గారు ఎప్పుడు తప్పు చేయలేదా నేను అడుగుతున్నా, చేశాడా లేదా? ఎందుకు చేయలేదు? మర్డర్లు కూడా చేశాడు, వ్యభిచారం చేశాడు. భర్తకి స్కెచ్ గీసి చెప్పండి, మూడో కంటికి తెలియకుండా కథం చేశాడు, దీని తప్పులు అంటారా? అంటారా? మరి ఇలాంటి భయంకరమైన క్రిమినల్ యాంగిల్ దావీదు గారిలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయని ఎలా అడుగుతున్నాడు? ఆ ధైర్యం ఏంటి? అంటే దావీదు అంటే ఇష్టం కావడు, దేవుడు చూసి చూడని టూర్ కొట్టాడా? అలాంటి మన దేవుడు అలాగే కదా వాగుతున్నారు బయట. ఆయన అలాంటి కాదు, నాకు నచ్చేస్తే కనుక నేను ఇష్టం వచ్చినట్టుండరా, నేను సపోర్ట్ చేసేస్తానని అనేసినంత దేవుడు కాదు ఆయన. ఆయన విలువలకే పెట్టింది పేరు, న్యాయానికే పెట్టింది పేరు. ఆయన పేరు నీతిగల దేవా అన్నది ఇదే కీర్తనలో. కాబట్టి దావీదు గారు అంత ధైర్యం ఎలా వచ్చిందంటే, మరలా నేను చెప్తున్నాను ఈ మాట నోట్ చేసుకుని మీ లైఫ్కి చాలా మంచిది. దావీదు గారు ఇంత ధైర్యంగా అనడానికి కారణం ఏంటంటే, తన లైఫ్ అంతటికీ స్టేట్మెంట్ వర్తించదు. అర్థమైందా? ఏదైతే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడో, నా శత్రువులకి నేను ఎప్పుడు అన్యాయంగా నేను తిరగబడలేదు, నా స్నేహితులకి ఎప్పుడు నేను కీడు చేయలేదు, నా దగ్గరకు వచ్చిన వారికి కారణం లేకుండా ఇప్పుడు తిరగబడలేదు. కానీ పర్టికులర్గా ప్రభు చెప్తున్నాను, ఏదైతే ఈ కేసు ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ పరిస్థితుల్లో నా తప్పేమీ లేదంటున్నాడు. అంటే దావీదు గారు చెప్తున్న ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎంటైర్ లైఫ్ కాదు చెప్పండి, ఈ గొడవలో నా తప్పేమీ లేదు అంటున్నాడు. ఎప్పుడన్నా మీ లైఫ్లో ఏదైనా జరిగితే నీ పక్షాన ఉండకుండా చూసుకోవాల్సింది ఏంటి చెప్పనా? నీ తప్పేమీ ఉండకూడదు, అప్పుడు యెహోవా సపోర్ట్ మనకు వస్తుంది. మన తప్పేమి ఉండకూడదు. దావీదు అదే క్లైమ్ చేస్తున్నాడు. దావీదు గారు క్లైమ్ చేస్తున్నది ఏంటంటే, ఇదిగో నా తప్పేమీ లేదు ఈ గొడవల్లో. వాడిని ఎప్పుడు నేనేమనలేదు, వాడు ఎందుకు నా మీద మాట్లాడాలి పడుగుతున్నాడు నాకు తెలియదు. వాడిని ఎప్పుడు నేను బాధ పెట్టలేదు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నాడు తెలియదు. పరిస్థితి ఎక్కడి వరకు తీసుకొచ్చేసాడంటే, నన్ను చంపేంత దూరం నన్ను తీసుకొచ్చేసాడు, కామెంట్లు ఎన్నో చేసేసాడు. ప్రభు అని అడుగుతున్నాను, ఈ గొడవలో పర్టికులర్గా ఈ పరిస్థితుల్లో అసలు నా తప్పేమీ లేదు గనక నీ చరణం చొచ్చి అడుగుతున్నాను, నాకు సపోర్ట్ చేయి. గమనికి ఏంటంటే, 3, 4, 5 వచనాల్లో నా తప్పు లేదని చెప్తున్నాడు. అర్థమవుతుందా? 3, 4, 5 వచనాల్లో నా తప్పు లేదంటూనే మరొక మాట ఏమన్నాడంటే, తప్పెవరదో వివరముగా మాట్లాడుతున్నాడు. మరొక మాట ఏమన్నాడంటే చూద్దాం, నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపించలేదు అన్నాడు. అంటే 1 వచనంలో కండిషన్ ఏంటి చెప్పాడు, 2, 3, 4 వచనంలో 5 వచనాల్లో తప్పెవరదో చెప్పాడు, నేనెంత ఒప్పుకున్నానని చెప్పాడు. ఇప్పుడు 6 వచనంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. యెహోవా కోపము తెచ్చుకుని లెమ్ము, నా విరోధులు ఆగ్రహం అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేలుకొను, న్యాయవిధిని నువ్వు నియమించి ఉన్నావు కదా, నిన్ను చుట్టినప్పుడు పరమందు ఆసీనుడవు కమ్ము. ఏమంటున్నాడు ఇక్కడ? చాలామంది బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాని మాటల్లో కొన్ని మాటలేవు. ఏమంటున్నాడంటే, మళ్ళీ చెప్తున్నాను, మొదటి వచనంలో పరిస్థితి ఏంటో చెప్పాడు, 2, 3, 4, 5 వచనాల్లో అపోజిషన్ ఎలా ఉన్నారో చెప్పాడు, నేను ఎలా ఉన్నానో చెప్పాడు. 6 వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును హనిసే, నన్ను ఆదుకొనుటకై మేలుకో, నీకంటూ ఒక కొలత ఉంది, ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ని బట్టి నాకు న్యాయం ఏంటో నువ్వే తీర్చు. ఏమంటున్నాడంటే 6 వచనంలో, చాలామంది ఏమనుకున్నారంటే దేవుణ్ణి రెచ్చగొడుతున్నాడు అనుకున్నారు. కొన్ని రిలీజన్స్లో దేవుని రెచ్చగొడతారు సాంగ్ వేసి, మీకు గుర్తుందో లేదు, ఆ డ్యాన్స్ వేసి ఈ డ్యాన్స్ వేసి ఆ సాంగ్ ఇంకా గట్టిగా పాడి ఇంకా దేవుడు రావట్లేదని కొరడాలతో కొట్టేసుకుని గీసేసుకుని అలా చేసి ఇలా చేసి మొత్తం మీద దేవుని రెచ్చగొడతారు. ఏంటి అని ఇలా చెప్పు, ఏంటి సరే అర్జెంటు పనులన్నీ వదిలేసొచ్చా అని అలా 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 రెచ్చగొ ఆ ఫ్లేవర్ బైబిల్ చెప్పట్లా.
దావీదు గారు ఏం చేస్తున్నారంటే, నిన్ను రెచ్చగొట్టడం కాదు ప్రభువా, నిన్ను రేపి వాళ్ళ మీద తిరగమనడం కాదు. సున్నితమైన మాట దావీదు అర్థం. నిజంగా ఇలాంటి భక్తులు క్రొత్త నిబంధనలు ఉన్నా ఏమాత్రం తగ్గిపోరని అంత అంత మెరుగ్గా ఆలోచిస్తున్నాడు దావీదు గారు. సున్నితమైన అంశం ఏంటంటే, దేవా రెచ్చగొట్టడం కాదు, నీ దగ్గర ఒక నీతి ఉంది, ఒక న్యాయం ఉంది. ఆ నీతి న్యాయం ఏంటంటే, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే పక్షపాతి ధోరణి చేత విసర్జింపబడుతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, విరగొట్టబడుతున్నారో, ఒంటరి వారి పక్షాన్న, విసర్జింపవారి పక్షాన్ని నువ్వు నిలబడతావు. అందుకు నేను అడుగుతున్నాను ఈరోజు, నేను విసర్జింపబడ్డాను, నలిగి నలిపేస్తున్నారు, తోసేస్తున్నారు, బాధిస్తున్నారు, అన్యాయానికి గురి చేస్తున్నారు, అందుకు నువ్వు కలగజేసుకుంటావన్న ఒక నీతి నీకుంది గనక ఆ నీతినే నేను క్లెయిమ్ చేస్తున్నాను. అది అడుగుతున్నాను హక్కుగా, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయి. ఎందుకు నేను అంత ధైర్యంగా అడుగుతున్నా అంటే, ప్రభువా నువ్వు అన్యాయస్తుల పక్షాన విరోధముగా నిలబడతావు, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళ పక్షాన నువ్వు నిలబడతావు. అన్యాయస్తులకు విరోధం అవుతున్నావు. క్రొత్త నిబంధనలు కూడా చెప్పాడు కానీ పేదరు గారు పెద్ద అయినా ఏమన్నాడు, ఎవరైతే గర్విష్ఠులుగా ఉన్నారో గర్విష్ఠులకి వ్యతిరేకముగా దేవుడు నిలబెడతాడట, అస్తిగా నిలబడతాడట. ఎవరైతే కాలర్ ఎగరేస్తున్నారో దేవుడు వాడి దగ్గరికి వచ్చి కాలర్ని తొండ మెన్న కూడా నరికేస్తాడు అన్నట్టు. అది అడుగుతున్నాడు దేవుడు. ఏమని అడుగుతున్నాడంటే, దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, ఇదిగో ప్రభువా నా పక్షాన్ని నువ్వే మాట్లాడు, నా గొడవ నేనేమీ డీల్ చేయను అన్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇదే 11వ కీర్తన, కీర్తనలోనే 11వ కీర్తన 7వచనం, 11వ కీర్తన 7వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు, ఆయన ముఖదర్శనమును చేసేది ఏమంటున్నాడు చూడండి. యెహోవా నీతిమంతుడు, యెహోవా యథార్థవంతుడు, నీతిమంతులు యథార్థవంతులు ఆయన ముఖదర్శనాన్ని చేస్తారు. అంటే దేవుడు ఎవరికి సపోర్ట్గా ఉంటాడంటే బాధితుల పక్షాన ఆయన ఉంటాడట. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, దుఃఖపడుతున్నారో, ఏడుస్తున్నారో, నలుగుతున్నారో వాళ్ళ పక్షాన ఆయన ఉంటాడట. అందుకే దేవుడు అంటున్నాడు, నీ న్యాయ విధిని బట్టి నాకు తీర్పు తీర్చని దేవుడు దావీదు ద్వారా మనతో అంటున్నాడు. చూడండి, నీకంటే ఒక బెంచ్ ఉంది ప్రభువా, ఈ లోకం నాకు న్యాయం చేయకపోవచ్చు, ఈ లోకం నాకు సరి అయిన అనుకూలంగా నాకు మాట్లాడకపోవచ్చు, నాకు ఈ బెంచ్ కాదు కావాల్సింది. చెప్పండి, నీకంటే ఒక బెంచ్ ఉంది, న్యాయ విధి ఉంది, ఆ న్యాయంలోంచి నేను మాట్లాడు. నీ న్యాయం ఏంటంటే అన్యాయానికి గురైన వారి పక్షాన నువ్వు నిలబడతావు. అందుకు అడుగుతున్నాను ప్రభువా, లే నా మీద లెగిస్తున్న వారి మీదకి నువ్వు లెగు, నా విరోధుల ఆగ్రహాన్ని అణిచేయడానికి నువ్వు లెగు. నువ్వు అన్నదే నేను క్లెయిమ్ చేస్తున్నాను ప్రభువా, ఇదిగో నన్ను అదరగొట్టడానికి ఉన్న వారి పక్షమున, వాళ్ళకి విరోధముగా మేలుకో, నీ న్యాయాన్ని బట్టి నాకు తీర్పు తీర్చు. 7వచనం, జనులు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. జనులంతా ఎలా కూడేశారట, జనులంతా చుట్టూ కూడుకున్నారు. దావీదుకి పలుమార్లు చుట్టూ కూడుకున్నారా లేదా, కూడుకున్నారు. దావీదు గారు ఇచ్చిన గంభీరమైన స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, కుడివెడములు చెప్పండి వేల మంది పడిపోయినా నేను బెదిరిపోను అన్నట్టు. శత్రువులు నేను నిద్రపోయినప్పుడు నా చుట్టూ వచ్చి నిలబడినా నేనేమి అయిపోను, టెన్షన్ అయిపోను, ఎందుకంటే నీ న్యాయం నాకు న్యాయాన్ని తీరుస్తుంది. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు నా కండిషన్ ఏంటో నేను చూసుకుంటాను ప్రభువా, నీ ఎదుట నేను ఎలా ఉన్నాను చూసుకుంటాను, నేను బాగుంటే ధైర్యంగా అడుగుతున్నాను, నాకు సపోర్ట్ చేయి అంటూ 7వచనం ఏమంటున్నాడంటే, జనులు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు. ఈ వచనం ఎంతమందికి అర్థమైంది, జనులు ఎవరిని కూడుకున్నారట, జనులు ఎవరిని కూడుకున్నారు, దేవుని చుట్టూ ఎవరైనా వస్తే, నీ సింహాసనం నాయవీ దగ్గరికి ఎవరైనా వచ్చి నన్ను నేరస్తుని చేసి అందరు నీ దగ్గరికి వచ్చి మళ్ళీ నీకే ప్రార్థన చేసి నీకే చెప్పి ఈ గొడవంతా నీ ఎదుటెట్టి
వీడెలా ప్రభువా నన్నన్నా ప్రభువా నేను అడుగుతున్నాను నువ్వు కూర్చోవలసింది నువ్వు కూర్చునేది ఎక్కడంటే సింహాసనం మీద ఈ జనులందరూ కూడుకునేది ఎక్కడంటే ఈ భూలోకం మీద నువ్వు కూర్చునేది పరలోకం అందు అక్కడి నుంచి ఈ లోక నీతిని బట్టి నువ్వు తీర్పు నాకు తీర్చు జనులు భూమి మీద కూడుకుంటారు జనులు ఈ భూమి మీద న్యాయపోతులు నిలబెడతారు ఎప్పుడు అడుగుతున్నాను ఇదే సీను సౌలు గారి దగ్గర జరిగితే ఏం జరుగుద్ది ఇదే సీను జనులంతా ఒక్కటైపోయి సౌలు గారి దగ్గరికి దావీదుని తీసుకెళ్ళి దావీదు గారిని అక్కడ నిలబెట్టి దావీదుని అక్కడ నిలబెట్టి సింహాసనం మీద సౌలును కూర్చోబెట్టి తీర్పు తీర్చంటే చెప్పండి రిజల్ట్ ఏమొస్తుంది అర్థమవుతుంది మళ్ళీ చెప్తా జనులంతా ఒకటైపోయి పబ్లిక్ అంతా ఒకటైపోయి న్యాయాధిపతిగా సౌలును కూర్చోబెట్టి న్యాయం తీర్చంటే దావీదుకి ఏం జరుగుద్ది ఇతను సాక్షాత్తు ఎవరికి ఎనిమీగా ఉన్నాడు ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న సౌలుకే ఎనిమీగా ఉంటే ఇప్పుడు ఈ పబ్లిక్ కామన్ పీపుల్స్ అంతా వచ్చి సౌలు సంప్రదించి వీడికి ఏంటో న్యాయం తీర్చంటే రిజల్ట్ ఏం చెప్తాడు దావీదు నరికమని చెప్తాడు మీకే కదా గొడవ వీడితో నాకు కూడా గొడవ ఉంది సరిగ్గా టయానికి వచ్చారు మన సపోర్ట్ పబ్లిక్లో కూడా తిరుగుబాటు ఉండదుగా రెండు అవకాశం దొరికింది చెప్పండి ఏ శబ్దం ఏంటంటాడు ఇక అలాంటి సీన్ ఉంటుంది బ్రో ఈ లోకంలో అందుకే వాళ్ళు ఎక్కడెక్కడో కూడుకున్నా నాకు జరిగేది ఏంటంటే అన్యాయమే ఈ లోకంలో ఏ అధికారుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నా నాకు జరిగేది ఏంటంటే అన్యాయం ఎందుకంటే దేవుని పిల్లలు ఈ లోకానికి విరుద్ధంగా జీవిస్తారు కనుక భక్తిహీనులు ఎప్పుడు దేవుని పిల్లలకు విరోధం కనుక ప్రభువ నాకు జరిగేది అన్యాయం అందుకే నువ్వు కూర్చున్నది ఈ లోక న్యాయం మీద కాదు నువ్వు కూర్చున్నది ఎక్కడ పరలోకమందు కూర్చున్నావు కనుక నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయి అన్నాడు అధికారులు వస్తున్నారు నీ దగ్గరికి జనులు వస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే నిన్ను నన్ను ఎడబాటుగా కీడుకు నేనే ప్రత్యేకంగా నన్ను క్రియేట్ చేయడానికి ఉన్నారు ప్రభు ఇప్పుడు అడుగుతున్నాను ఇదే సీను యేసుప్రభు జీవితంలో జరిగింది జరిగిందా లేదా యేసుప్రభు వారి జీవితంలో ఏం జరిగింది జనులంతా ఏకమైపోయి సిలువేయము సిలువేయము సిలువేసేయండి చంపేయండి చంపేయండి అంటే ఈ లోకనీతి ఈ లోకపు బెంచి ఏం జడ్జిమెంట్ ఇచ్చింది చెప్పండి పబ్లిక్ ఏదైతే కోరుతున్నారో చెప్పండి అదే చేస్తారు నేను మళ్ళీ ఇంతేం కాదు ఈ అరెస్టులు ఈ నిందలు ఈ చంపేయడాలు ఈ వెలివేతలు అన్యాయపు తీర్పులు కొత్త ఏమి బైబుల్ భక్తులకి వింత ఏమి కాదు గుర్తుపెట్టుకోవాలి యేసుప్రభుకి ఏం జరిగింది ఇదే జనులందరూ కూడుకొని సింహాసనం మీద లోకపు అధికారులను కూర్చోబెడితే అది అన్యాయపు తీర్పు అని వారికి తెలిసినా ఇతను తప్పు ఏమీ లేదని తెలిసినా న్యాయం పక్కన పెట్టి ఎవరిని శిక్షించారు జనులకి ఏదైతే నచ్చుతుందో ఓట్ బ్యాంక్ ఎటేపు ఉందో ఓటింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఓటింగ్ని బట్టే చెప్పండి రిజల్ట్ ఇస్తారట అందుకే దావీదు అంటున్నాడు మరి తెలిసేవానికి ఎక్స్పీరియన్స్ అందుకే ప్రభా పబ్లిక్ ఎంతమంది ముందుకు వచ్చినా కోటాను కోట్ల మంది నీ ముందు నిలబడినా నువ్వు కూర్చునేది ఈ ఓటు బ్యాంకింగ్ మీద కాదు ఈ భూలోకం మీద కాదు నువ్వు కూర్చున్నది ఎక్కడ పరలోకం ఉంది అక్కడి నుంచి నాకు జడ్జ్మెంట్ ఇస్తావు అందుకే నేను అడుగుతున్నాను నా పక్షమున మాట్లాడు మరొక మాట చదువు అదే మాట ఏడవచ్చు జనులు సమాజముగా కూడి గమ్మత్ తిండి చెప్తున్నా దావీదులను గొప్పతాను దావీదు ఎందుకు దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడయ్యాడంటే కండిషన్ ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు దావీదు ఎలాంటి చెప్తున్నా బాగా వినాలండి పరిస్థితులు కూరుకుపోయినప్పుడు బిగించేసినప్పుడు ఎక్కడ ఏ దారిలో ఉన్నాయి ఎలా పోవాలని చూడ్డాడు దావీదు ఆ టైంలో దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో మరీ బాగా స్టడీ చేస్తాడట అది భక్తులకు ఉండాల్సింది ఈ టైంలో ఆయన యాక్షన్ ఏంటి అసలు నా రియాక్షన్ ఏంటి నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి నాకు ఏ దారి దొరుకుతుంది ఇది కాదు భక్తులు ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ కండిషన్ ఈ పరిస్థితిని దేవుడు ఎలా డీల్ చేస్తాడు ఆయన వ్యక్తిత్వం ఈ టైంలో ఎలా స్పందిస్తుందని స్టడీ చేస్తారట భక్తులు దావి ఇచ్చేస్తుంది అదే దావీదు గారు దేవుని క్యారెక్టర్ని స్టడీ చేస్తున్నారు చూడండి నీ క్యారెక్టర్ ప్రభువైది నీ వ్యక్తిత్వం
ఇది. నువ్వు ఈ టైంలో ఎలా స్పందిస్తావో నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎరిగేది నీ వైపు, నిన్ను చూస్తున్నాను నేను, నీ స్పందన నాకు తెలుసు అంటాడు. ఎంత గంభీరమైన సంగతులు 8వ వచనంలో, యెహోవా జనులకు తీర్పు తీర్చేవాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. దుష్టుల చెడుతనం మానుకొని నీతి గలవారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే, నా కేడమును మోయువాడై ఉన్నాడు. బాగా విందాం, ముగించేసుకుందాం ఇంకా. ఏవటి నడుచుండి 8వ వచనంలో, జరిగిన దానిలో తన క్యారెక్టర్ ఏటో చూడమంటున్నాడు, జరిగిన దానిలో దేవుని క్యారెక్టర్ ఏటో చూస్తున్నాడు. అలా స్పందించరు మనం ఇప్పుడు. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, కొన్ని పాయింట్స్ నొక్కుతున్నాడు చూడండి. 5వ వచనంలో ఏమంటున్నాడంటే, 5వ వచనంలో కారణం ఏం లేకుండా తిరగబడ్డారు. 6వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకంటూ ఒక న్యాయం ఉందన్నాడు. 8వ ఏమంటున్నాడంటే, ప్రభువా జనులందరూ, 7వ వచనంలో జనులందరినీ చుట్టూ కూడుకుంటాడు అంటున్నాడు. అదే వచనంలో ఏమంటున్నాడంటే, నువ్వుకంటూ ఒక సింహాసనం ఉందంటున్నట్టు. ఇప్పుడేమంటున్నాడంటే, అంతరింద్రియాలన్నీ పరిశీలించే దేవుడు, ఎలుసూపును బట్టో వెలుమాటను బట్టో నువ్వు తీర్పు తీర్చు. ఇంటర్నల్గా మనిషి ఎలా ఉన్నాడో చూస్తాము. మరొక మాట అంటున్నాడు, అసలు నీ పేరే నీతిగల దేవుడు. నువ్వు ఎవరో సాక్షులు చెప్పారనో, ఏదో చూసామనో, ఏదో విన్నామని చెప్పవు. నువ్వు అంతర్గతంగా ఎలా ఉన్నారో చూస్తా ప్రభువా, దానిని బట్టే అసలు నీ పేరే నీతిగల దేవుడు, దీనిని బట్టి నాకు జడ్జిమెంట్ అంటున్నాడు. ఎన్ని మాటలు ప్రస్తావిస్తున్నాడు చూడండి, నాకు న్యాయము తీర్చు, నీతిని బట్టి యథార్థతను బట్టి నా విషయంలో కలగజేసుకో. నా హృదయ అంతరంద్రియము ఈ టైంలో, నా హృదయం అంతర్గతంగా నేను ఈ గొడవలో ఎలా ఉన్నాను ఒకసారి నా మీద దృష్టించు, పరిశీలించు దేవా. దుష్టులు చెడుతనాన్ని మాన్పే అన్నాడు. 8వ వచనం మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, నేను క్లెయిమ్ చేయడానికి కారణం ప్రభువా నాకు సాక్షులు కాదు, వినేది కాదు, ఏమీ కాదు, ప్రస్తుతానికి నా హృదయంలో ఏముందో చూడు. ఏముంది దావీదు నీ హృదయంలో అంటే, 9వ వచనంలో అంటున్నాడు, దుష్టుల చెడుతనం మాన్పి నీతి గలవారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించి దేవుడే, నా కేడమును మోయేవాడై ఉన్నాడు. బాగా వినాలి, నా అంతరింద్రియాన్ని పరిశీలించు, దాన్ని బట్టి నాకు జడ్జిమెంట్ ఇవ్వని దావీదు ధైర్యంగా అంటున్నాడంటే, ఎందుకు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఎవరికిది దావీదు కాదు. ఏముందో తెలుసా, నిజంగా మనకు సిగ్గేయాలి, భయమేయాలి, అసలు దేవుడు మనకు సపోర్ట్ చేయడు అని బాగా అర్థమవ్వాలి. సిగ్గులేని మొఖాలు మన అన్ని కీర్తన చెప్తుంది. ఏమనంటే చూడండి, దుష్టుల చెడుతనము మాన్పు, నెక్స్ట్ నీతి గలవారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడు, నా కేడుము మోయేవాడవు నీవే. బాగా ఇందాక తొలి పలుకులు అన్న మాటని అంటున్నాను, శత్రువుల్ని చంపేయమంటున్నాడా, శత్రువుల గుండెల్లో ఉన్న చెడుతనం తీసేయమంటున్నాడు చెప్పండి. అది దావీదు. నీకు నాకు దేవుడు ఎందుకు సపోర్ట్ చేయడంటే, మనం ఏం కోరుకుంటాం చెప్పండి, సంపే ప్రభువా అసలు, అరే అయిపోతా చూస్తుండే దేవుడిని, బాలకృష్ణ డైలాగ్ చెప్తా, చూస్తుంటారు దేవుడు నిన్ను ఏం చేస్తాడు అనం అనవండి. సినిమా డైలాగులు బాగా అలవాటు అయిపోయి అంటాం మనం, ఏమని తెలుసా, చూస్తుండ్రా దేవుడు ఏదో టైంలో నిన్ను ఏం చేస్తాడు. ఆయన మళ్ళీ ఇదొకటి ఏం చేస్తాడు, ఎదుటిని మార్చడానికి చూస్తాడు. ఆయన నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏం చేయడు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనకు ఎవరైనా అన్యాయం చేసేసారు అనుకోండి, ఇబ్బంది కలిగించేసారు అనుకోండి, వాళ్ళకి ఏదోటి జరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు జేబులో చేతులు ఇలా పెట్టుకొని ఏమనుకుంటున్నావు భక్తుడు ఇక్కడ అంటాం అన్నమాట. ఆ ఫీల్ అవుతాం మనం, అంత లేదు గుర్తెట్టుకోండి. దేవుడు అలా నీలాంటి దిగజారుడు వేసాలి ఆయన ఏడైనా. ఏదో ఒకటి జరిగిపోతే ఆ టైంలో నువ్వు ఒత్తడం అన్నట్టు, నాదేది తప్పు లేదన్నట్టు, ఆ టైంలో మేకపోతే గాంభీరంతో నాకు వ్యతిరేకం లేచాడు అందుకు అలాగ అయిపోయాడు అన్నట్టు అలా ఉండదు. అలా చేయడు ఆయన, నీకు ఆ ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన అలా చేయడు. దేవుడు చేసేది ఏంటి చెప్పిన దావీదు నోట పలికేస్తున్నాడు, దేవా
వాళ్ళు నాశనం చేయొద్దు, వాళ్ళ చెడు బుద్ధిని నాశనం చేయి. వాళ్ళ చెడు బుద్ధిని మార్పించే మార్చేయాలని, వాళ్ళ బుద్ధి తీసే, వాళ్ళు మంచిగా మార్చే, వాళ్ళు నీతి గలవారినిగా స్థిరపరిచే. మరొక మాట నేను కోరుకుంటున్నాను ప్రభువా, యథార్థ హృదయులుగా వాళ్ళని రక్షించే. నేను అడుగుతున్నానండి, ఎప్పుడైనా మన విరోధులు మారిపోవాలని కోరుకున్నామా, చచ్చిపోవాలని కోరుకున్నామా చెప్పండి. మన బుద్ధి ఇక్కడ బయటపడుతుంది. వాళ్ళ ఇల్లు కూలిపోను చెప్పండి, వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోను ఇంకా చెప్పండి డైలాగులు. వీడు ఎల్లెళ్ళి దారిలో ఏదో గుద్దేను ఇంకా చెప్పండి. మాకు ఏది జరిగింది వీడికి అంతకన్నా నువ్వు రెట్లు జరగను కాక, ఎంత భక్తో మనకి. దావీదు అంటున్నాడు, ఇలాంటి పనికి మళ్ళీ మాట మాట్లాడితే దేవుడు మీకు అస్సలు సపోర్ట్ చేయడు. లారీ అని గుద్దేద్దో లేదో కానీ చెప్పు, చెప్పండి. నేను మాత్రం గుద్దేద్ది ఏదో ఒక రోజు. వాళ్ళ ఇల్లు గొల్లైపోద్దో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి. ఎందుకు చెప్పినా దేవుడితో ఒక గొడవ వస్తుందట. శత్రువు బాధపడుతున్నప్పుడు నువ్వు పక్కపక్క సైడ్కి పోయి గోడారికి పోయి ఇలా నోరు నొక్కి తెగ నవ్వేస్తున్నావు అనుకో, దేవుడు ఆడేపు చూడ్డట. నీ ఎక్స్ట్రా లీటర్ నీ ఏపు చూస్తాడట. అప్పుడు పనిష్మెంట్ అలా తిప్పి నీ మీదకి నా మీద పెట్టి అప్పుడు దేవుడు నవ్వుతాడట, బాగుందా అని. ఎవరు అలా చేయకండి. మనకు మనుషులు విరోధమైన పర్లేదు, దేవుడికి విరోధం అయిపోయి అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడే మనం చూసి నవ్వుతే, దేవుడే మనం చూసి ఎక్కిరిస్తే ఇంక మనకు దిక్కుందా. అందుకే భక్తుల లక్షణం దేవుని సపోర్ట్ కోరుకునేవాళ్ళు మన శత్రువు ఆగ్రహాన్ని అనిసే ప్రభు, కోపం తీసే వాళ్ళకి ప్రభువ, వాళ్ళు చెడు బుద్ధి తీసే ప్రభువ, వాళ్ళు మార్చి ప్రభువ, మాతో సమాధానపరచు ప్రభువ, వాళ్ళని స్థిరపరచు రక్షించని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలట. దావీదు గారు దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడంటే శత్రువులు మారిపోవాలని ప్రార్థన చేస్తున్నట, వాళ్ళు తెక్క తీరిపోవాలని ప్రార్థన చేయట్లేదట, వాళ్ళని కొరడాలతో కొట్టేయాలని ప్రార్థన చేయట్లేదట. దావీదు గారి ప్రవర్తన శత్రువులు పరివర్తన కోరుకుంటున్నాడు చూడండి. మనం అలా ఉందాం దయచేసి. మన కీడు చేసే వాళ్ళని మనం రక్షిద్దాం, మనకు మేలు చేసిన వారినే కాదు మనల్ని మాటలన్న వారిని కూడా మనం ప్రేమిద్దాం. మన చరణ జొచ్చిన వారినే కాదు మనకు విరోధంగా లేచిన వారిని కూడా మనం ఆదరిద్దాం. ఎందుకు ఇలా చేయాలి అంటే దేవుడు నీ నా పక్షమున కేడముగా నిలబడతారట. కేడము అంటే ఏంటండి? డాలు. డాలు కేడము అంటే సెక్యూరిటీ. ఈసారి మీరు న్యూస్ చూసినప్పుడు కానీ, సరదాగా సోషల్ మీడియా వీడియోస్ చూసినప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి, మోడీ నడుస్తున్నప్పుడు పక్కన సూట్ కేసులు పెట్టుకున్నాడు సుంటారు, చూసారా? చూసారు ఎప్పుడైనా? మోడీయే కాదు, బ్రిటిష్ అధికారులు కానీ ప్రెసిడెంట్స్ కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ పక్కన సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు సూట్ కేసులు పట్టుకుని తిరు నడుస్తుంటారు. మనం అనుకుంటాం సూట్ కేసులు ఏమున్నాయో, వజ్రాలు ఉండుంటాయంటావా, నక్లీస్ అలా ఆవిడదంట, మోడీ గారికి అలా ఆవడలేదు కానీ ఉండుంటుంది. అసలు ఏముంటాయంట, ఎంత సీక్రెట్గా అయితే ఇంట్లో కూడా పెట్టకుండా అలా పట్టుకుని తిరుగుతున్నాడంటే ఆ సూట్ కేసు ఒకసారని మనం దొరికితే బాగుంది అనుకుంటాం. మనం ఇంకా అడ్వాన్స్గా చదువుకుంటే ఏమనుకుంటామంటే దేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండి ఉంటాయి అనుకుంటాం. విషయం చెప్పిన రెండు ఉండవు, అది అసలు సూట్ కేసే కదా. అది అదేంటో తెలుసా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అది దాన్ని ఒకసారి ఇలా ఓపెన్ చేసామనుకోండి, టకటకమని ఇలా దిగిపోయి ఒక 6 ఫీట్ మనిషి కవర్ అయిపోయేంత చెప్పండి సెక్యూరిటీ వచ్చేది, ఇలా ఒక ఒక గోడలా వచ్చేస్తుందట ఇలా తీసిన వెంటనే. అలాగే 5-6 చుట్టూ ఉన్నారనుకోండి, ఒకేసారి చుట్టూ ప్రధానమంత్రి మీద దాడి జరిగింది అనుకోండి, 5-6 ఒకేసారి చుట్టూ కూడిపోయి వెంటనే వాళ్ళు ఏమి ఓపెన్ చేస్తారు? కేడము. దాని పేరు డాలు, దాని పేరు రక్షణ అంటారు. దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించింది నేను కూడా రక్షించుకోలేదు, నా పక్షాన డాలు మోయేవాడు నీవే. డాలు అనగానే మనం ఏమనుకుంటాం, చిన్న ఇలా గమేలలో ఉంటుంది చూసారా, దాన్ని ఇలా పెట్టింది, దాన్ని ఇలా గడ్డెట్టి ఇలా గడ్డెట్టి ఇలా గడ్డెడతాడు కింద నుంచి పొడిచాడు. ఆ డాలు ఊహించుకోకండి, ఎలాగంటే ఇలా పైనుంచి పొడిచిల్లాడు ఆ డాల్, అది ఫీల్ అవ్వకండి. పూర్తిగా కవరింగ్ దేవుడు ఏమంటున్నాడంటే దావీదు ద్వారా, నా డాలు మోయేవాడు అంటే నాకు ఎస్కట్ ఇచ్చేవాడివి నీ ప్రభు, నాకేం కాదు, నా సెక్యూరిటీ నువ్వే అంటున్నాడు. ఇక్కడ వివాదాస్పదమైన ఒక మాట ఉంది 11వ వచనంలో, న్యాయమును బట్టి తీర్పు తీర్చును, ఒకడును మల్లని ఎడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఎవటినాడు చూడు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. మనకి ఇంపార్టెంట్గా లేదా మనల్ని ఇబ్బంది పెట్టే పారాడాక్స్ సంబంధించిన మాట ఏంటంటే, విరుద్ధమైన మాట ఏంటంటే, దేవుడు ప్రతిరోజు ఏం చేస్తాడట?
కోపడ ఈ మాట అందరూ స్వీకరిస్తారు చెప్పండి. దేవుడు రోజు కోపడుతున్నాడండి అని అంటే అవతల నుంచి ఏమంటాడు, ఊరికో దేవుడు ఇది అలా రాంచాడు కానీ దేవుడు రోజేమి కోప దేవుడు రోజు కోపడితే మనం బతుకుంటామా, ఆయన ప్రేమ మారిపోయాడు అన్నారు కొంతమంది గొడవ లేకుండా. అప్పుడు అలా ఉన్నాడట, ఇప్పుడు ఎలా ఉన్నాడట, ఇది కృపాకాలం అట గుర్తుపెట్టుకోండి. అది ఆ కాలం ఈ కాలం అనేవి లేదు, దేవుడు ఎప్పుడు నిరంతరము. ఒకలా తెలియక మాట్లాడే మాటలు ఇవన్నీ. దావీదు అంటున్న మాట ఏంటంటే ప్రతి దినము కోపపడే దేవుడు ఒక్కడు మల్లడం ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టింది అంటున్నాను. దేవుడు రోజు కోపపడేవాడైతే నేను మరల అడుగుతున్నాను, దేనిని బట్టి ఆయన కోపపడతాడు? నీతి లేని దగ్గర, అన్యాయం జరుగుతున్న దగ్గర ప్రతిరోజు కోపపడతాడు. ఇప్పుడు అంటున్నాను ఎవ్రీడే సొసైటీలో జరుగుతున్నది ఏంటి? నీతి లేదు, అన్యాయమే. నీతి లేదు, ఇలువులు లేవు, ఏమీ లేవు. మరి ఎవ్రీడే దేవుడు ఏం చేస్తాడు? కోపడ. ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుడు రోజు కోపపడతాడు అన్నది, మరి ఆయన కోపపడితే మరి సొసైటీ ఎందుకు ఇలా ఉంది అంటే ఇదే కీర్తన మరొక మాట ఉంది చూద్దాం. ఇప్పుడన్నా మీకు విరోధులు ఈ మాట అడిగితే ఈ సమాధానంగా చెప్పండి. కీర్తన 78వ కీర్తన, 78వ కీర్తన 38వ వచనం, 78వ కీర్తన 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము లేపుకొనక పలుమార్లు కోపము అనుసుకునేవాడు. ఏమర్థమైపోయింది చెప్పండి? ఆ మాట ఈ మాట పక్కన పక్కన పెట్టండి, మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఏంటి ఆ మాట అంటే దేవుడు ప్రతిరోజు కోపపడతాడట. మరి నెక్స్ట్ ఆయన రియాక్షన్ ఏంటంటే కోపడిన ఆయనే చెప్పండి వెంటనే తన కోపాన్ని అనుసరించి, అంటే ప్రతి క్షణం ప్రతి గంట ప్రతిరోజు చాలా ఫైరింగ్లో ఉంటాడట దేవుడు. ప్రేమ కొరకు ఎవరు అన్నారు ఒక పెద్ద ఆయన, ఓన్లీ దేవుని ప్రేమ కొరకే మీరు మాట్లాడితే మీరు ఎవరో దేవుడి కోసం చెప్తున్నారు, అది బైబిల్ దేవుడు కాదన్నట్టు. దేవుడు ప్రేమమయుడే కాదు, దేవుడు ప్రతిరోజు కోపపడే దేవుడు కూడా. అంటే ఈ లెక్కన ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు నీ నా జీవితంలో ఎన్నిసార్లు మనం చూసి కోపపడి ఉంటాడో ఒకసారి మీరు లెక్కలేసుకోండి. ఇప్పుడు నీ భక్తో నా భక్తో అదో ఇదో కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పలుమార్లు మన విషయంలో దేవుడు ఏం చేశాడు చెప్పనా? అనుసుకున్నాడు. ఎందుకు అనుకున్న ప్రభు అంటే ఆ 78వ కీర్తనలో అంటాడు, విసిరి వెళ్ళి మర్ర రాని గాలి వంటి వారు ఈ మనుషులు పరా అని వదిలేడట. ఎంత కోపం ఉందో వెంటనే ఆయన మరలా అనిసేసుకున్నాడట, వదిలేసాడట. నేను అడుగుతున్నాను ప్రతిరోజు మన జీవితంలో దేవుడు చేస్తున్నది ఏంటి చెప్పినా? అనుసుకుంటున్నాడు, తన కోపాన్ని అనుసుకుంటున్నాడు. వదిలే పోన్లే నెక్స్ట్, ఎంత కోపంతో వస్తున్నాడో అంత త్వరగా ఇన్నేమన్నా చేస్తే మరలేడు తిరిగి రాడు. గాలి అంటాడు, ధూళ్ళు అంటాడు మనిషి, వీడి మీద నా ప్రతాపం చూస్తే బతకడని టైం ఇచ్చేసాడట. ఏం చేశాడు? టైం ఇచ్చాడట. ఎంతకాలం ప్రభు అంటే 60, 70, 80, 90, 100 గట్టిగా మాట్లాడుతూ 120 సంవత్సరాల జీవితం ఇచ్చి అన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని చూసి చెప్పండి అనుసుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడు? ఆయనకు చాలా కోపం ఉంది కానీ అనుసుకుంటున్నాడట. ఎంత కోపం ఉంది ఏడు ప్రభు అని అడిగితే దావీదు గారు అంటున్నాడు, ఒకడును మలకపోతే తన ఖడ్గానికి పదును పెడతాడట. ఆ సీన్ ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఎవడో దేవుని మాట వినకుండా దేవునికి విరుద్ధంగా ఉన్నారనుకోండి, దేవుడు చేసే పని ఏంటి టైంలో? సీన్ ఊహించుకోండి ఒకసారి, కత్తి నోరుతాడు అనమాట. ఎవడైనా కత్తి నోరుతాడంటే దాని అర్థం ఏంటి? కూరగాయలు కొత్తాడనా? నువ్వెవడు నువ్వు ఎదురుగా వస్తున్నప్పుడు ఎవడని ఇలా నూరి రారా అని నూరుతున్నాడు అనుకోండి, ఏంటి దాని అర్థం ఏంటి? పూలమాలను వేస్తాడని కాదు. నరే దేవుడు ఈ సీన్లో దేవుడు చేసే పని ఏంటి చెప్పినా? నూరుతాడట, నూరుతాడట. ఎన్ని నూరుతా ప్రభు అంటే తన ఇల్లుని ఎక్కుపెట్టి సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనాలను సిద్ధ. మరణ సాధనాలు అంటే నేను చంపేసే ఆయుధాలన్నీ రెడీ చేసి కూర్చున్నాడు. దేవుని ఒకసారి ఊహించుకోండి. మామూలుగా ఇది సాంగ్ కనుక పోయెట్రీగా రాశాడు, ఒక పద్య భాగంలో ఒక గీతముగా నొక్కు నొక్కు వరణ్ణిచ్చాడు. ఒకసారి ఊహించుకోండి,
దేవుడు చుట్టూ చెప్పండి, ఇలాగే ఉండదట. చెప్పండి, ఆయన చేతిలో కత్తి డాలు ఇంకా ఏమిటి చెప్పండి, ఏదైతే నీ పీకలు అయిపోయాలో అన్ని ఆయుధాలు పట్టుకుని రెడీ కూర్చుని నోరుతో ఉంటాడట. జేమ్స్ గారే, ఇవాళ నీ సంగతి చూస్తాను రా వెంటనే అనుకుంటాడు. సర్లే ఇటు అరవై డెబ్బై ఏళ్ళు ఇచ్చాను కదా అని అనుకుంటాడట. ఈ అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత దేవుడు రియాక్షన్ ఏంటి చెప్పనా? అరవై డెబ్బై ఏళ్ళ టైం ఇచ్చి వీడికి డెబ్బై సంవత్సరం విషయంలో నేను నోర్చుకున్నానే, వీడు మారలేదే, వీడికి తగిన స్థలం ఒకే ఒకటి అనుకుంటాడట. ఆ స్థలం ఏంటి? నరకం. ఇప్పుడు చెప్పండి, మనల్ని నరకంలో పాడేయడం సబవా కాదా? సభవే టైం ఇచ్చి ఆయన కోపాన్ని అనుసుకొని ఇంత ఇలాగ ఆయన తగ్గిపోయినా నువ్వు కనీసం ఒక్కరోజు కూడా మోకాలు వేసి దేవా నా తప్పు ఉందని ఒప్పుకోకపోతే నీ కరెక్ట్ ప్లేస్ ఏంటి? నరకం. ఇక మరలా ఎవడు మారు మాట దేవ ఎందుకు ఇలా చేసావని అడగడానికి వీల్లేదు. నీ ప్రతిరోజు నీ ఎవ్రీడే లైఫ్లో దేవుడు అనుకుంటున్నప్పుడు నువ్వు చక్కగా చికెను మటను తినేసి టీవీలు చూసి సినిమాలు చూసి అవి చూసి ఇవి చూసి ఇష్టానుసారంగా నువ్వు లగ్జరీగా తిరిగి ఒక్కరోజు కూడా నువ్వు మోకాళ్ళు వేయకపోతే నీ కరెక్ట్ ప్లేస్ ఏంటి చెప్పు? నరకమే. ఇంకా దేవుడు ఎందుకు నరకంలో వేస్తాడంటే ఇంతకే వేస్తాడు ఆయన. రోజు కోప్పబడే దేవుడు నిన్నేమంటలేదు, కోప్పడానికి అధికారం ఉంది, నీతి గల దేవుడు అయినా ఏమైనా చేయగలను, కానీ నేనేమి చేయకుండా వదిలేదంటే టైం గ్యాప్ ఇచ్చాడంటే చేతకన్నాడని కాదు, ఆ టైం గ్యాప్ నువ్వు మారాలని కోరుకుంటున్నాడు. అదే అంటున్నాడు, ఇదిగో ఆయన ఖడ్గాలకి పదులు పెడుతున్నాడట. మారకపోతే ఒక్కడును మారకపోతే చెప్పండి, ఆయన కత్తి తీసుకుని వేసేస్తాడట. ఆ కత్తి తీసుకుని వేసేయడం ఏంటి చెప్పనా? కత్తి అంటే కత్తి రాదు నీకు, అదే ఇక లాస్ట్ డేకి ఇడి మారడు. ఎన్నేళ్ళు చూడాలి వీటిని? ఎగ్జాంపుల్, మూడేళ్ల నుండి చూస్తున్నాయి గొడ్డు మొక్కని, దీనివల్ల ఫలములు ఏమీ లేవు, నరికే అంటాడంతే. తీసుకెళ్ళి పడేస్తాడట. ఇక దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే ఒక్కసారి మనకిచ్చిన బౌండరీస్ దాటి మనం వెళ్ళిపోయాము, అవకాశాన్ని చేజారని నాశనం చేసేసుకున్నాము. నరకానికి పోయిన తర్వాత తన నీతిని తన యొక్క కోపాన్ని మరలా మార్చుకుని ఇంక మారడిగా ఇంకంతే, ఇక నిత్యమే, ఇంకా ఇక నిత్యం మండుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, అరే నీకు టైం ఇచ్చాను రా, నాకు ప్రతిరోజు కోపం వస్తుంది నేను చూస్తున్నప్పుడు, మారు అంటాడు. పద్నాలుగు వచ్చిన తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు, పాపమును కనుటకు ముగించేసుకుందాం. అయిపోయింది అమ్మాయి అనుకోండి, అయిపోయింది. పద్నాలుగు వచ్చిందా, చేటుని గర్భమును ధరించిన వారు అబద్ధమును కని ఉన్నారు, వారు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నారు, తాను త్రవ్విన గుంటలో తాని పడిపోయిండి అని ఒక మాట ఉంది చూడండి. ఇక్కడ పాపమును కనుటకు వారు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించుకొని వాడై అబద్ధమును కని ఉన్నాడు. అపోజిషన్ కోసం చెప్తున్నాడు. ముందు వచనాల్లోనేమో కండిషన్ ఏంటో చెప్పాడు, తన తప్పేమీ లేదని మూడు నాలుగు ఐదు వచనాలు చెప్పాడు, మిగిలిన వచనాలు పదమూడు వచనం వరకు దేవుని నీతి ఎలా ఉంటుందో చెప్పాడు, ఆయన కండిషన్ ఎలా కోపపడతాడో చెప్పాడు. ఇక్కడ మరలా అపోజిషన్ కొరకు ఎత్తుకుంటున్నాడు, విరోధుల కొరకు. ఏమంటున్నాడంటే వాళ్ళు ఏం చేస్తున్నాడట, ఆ దావీదుని బాధపడుతున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తున్నాడట, వాడట చేటును గర్భముగా ధరించుకున్నాడట. చేటు అంటే పాపం, పాపాన్ని గర్భంగా ధరించుకోండి. బాగా ఊహించుకోండి, పాపం గర్భంగా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ప్రాక్టికల్గా. పాపం ఎలా ఉంటుందంటే పర్లేదులే పర్లేదులే అని చేస్తారట, పర్వాలేదులే పర్వాలేదు అని చేసినప్పుడు ఏమొస్తుందట చెప్పండి? ఇవి వచ్చినాన్ని బట్టి పర్లేదులే పర్లేదు అని చేస్తే గర్భం వస్తుందట. ఇప్పుడు అడుగుతున్నాను, పర్లేదులే అని చేస్తున్నప్పుడు పరిస్థితి నీ చేతుల్లో ఉంటుందా ఉండదా? నీ చేతుల్లో ఉంటుంది, సరదాగా అన్నప్పుడు నీ చేతుల్లో ఉండదు. సరదా తీరిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఏమొస్తుంది? గర్భం వస్తుంది. ఏట్రీ ఈ మధ్య నీ కడుపు ఎత్తుగా అంటుందంటే గ్యాస్ట్రిక్ అంటావు, అలా ఎన్ని రోజులు అంటావు? ఈ మధ్య కొంచెం ఎక్కువ తినేస్తున్నానండి అందుకే ఇలాగ అయిపోయి, అలా ఎన్ని రోజులు అంటావు? ఒక నెల అంటావు, రెండు నెలలు అంటావు, మూడు నెలలు అంటావు, తొమ్మిది నెలల తర్వాత గ్యాస్ అంటే నమ్ముతారా? గ్యాస్ రాదప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? దురాశ గర్భమును ధరించి పాపమును ఆ రోజు కనేస్తావు. అడుగుతున్నాను,
చేసేటప్పుడు పరిస్థితి నీ చేతుల్లో ఉంటుంది, చేదాటిపోయిన తర్వాత నీ పరిస్థితి నీ చేతుల్లో ఉండదు గాక. ఉండదు, నేను మరలా చెప్తున్నా. పాపాన్ని ఒక్కసారి చేయడం అలవాటు చేసుకుంటే నువ్వు దాన్ని ఏడడం కాదు, చెప్పు, అది నిన్ను ఏడుతుంది. కండిషన్ ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోద్ది అంటే చెప్పండి ఏమొస్తుంది నీకు? ఆ పదం వద్దు, గర్భం వస్తుంది. ఆ గర్భం వచ్చి ఒకరోజు నువ్వు తీవ్ర స్థాయిలో ప్రసవ వేదన పడి కనేస్తావట. అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పినా, నువ్వు తవ్విన గుంటలో నువ్వే పడతావట. అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పినా, ఏదైతే గుంట తవ్వి లోతుగా చేసావో, లెగలేనంత లోతు, ఆ లోతులో చెప్పండి నువ్వే పడతావు. కాబట్టి పాపం చేస్తున్నప్పుడు అవకాశాలు మనైపోయి ఉంటాయి. ఆ టైంలో మనం చేయాల్సింది చెప్పినా, ఏమవుద్దో ఇలా వెళ్తే ఏమవుద్దో అని కాస్తంత ఆగడం మంచిది. చేసేసిన తర్వాత గర్భం ధరించేసి మనం తెలియకుండా ఇక మనల్ని వంచేసి మనల్ని ఏడుస్తుందో గుర్తుపెట్టుకోండి. కనీ పరిస్థితి మన చేతుల్లో ఉండదు. ప్రసవ వేదన అంటే ఏంటండి? కండం. నేను ఒక మాట అంటున్నాను, కనేటప్పుడు నేను ఈరోజు కనాలని అనుకుంటారు ఎవరైనా? ఎవరిని అనుకుంటారు? అలా అనుకుంటే డాక్టర్ గారు ఎందుకు? ఇంకా అందరూ ఆగస్టు 15కి అంటారు. ఇక మా ఊడ స్వతంత్ర ఉద్యమకారుడు అన్నట్టు కనీది మన చేతుల్లో ఉండదు. ఉంటుందా? అందరూ ఇలాగే కనాలనుకుంటే నచ్చిన డేట్లో కనేస్తారు. వారు రోజులు వద్దండి, ఈరోజు కనేస్తానంటది అందో వచ్చిన అవకాశం మంచిది. కనీ అవకాశం మన చేతుల్లో ఉండదు, చేసే అవకాశం మన చేతుల్లో ఉంటుంది తప్ప చెప్పండి. పాపం చేసే అవకాశం మన చేతుల్లో ఉంటుందేమో తప్ప ఆపచ్చు, ఆగిపోవచ్చు, కానీ కనీ అవకాశం మన చేతుల్లో ఉండదు. పాపం అంత డేంజర్ అట. అందుకంటున్నాడు, అవకాశం దానికి ఇవ్వకు. అవకాశం నీ చేతుల్లో ఉన్నప్పుడు దాన్ని ఏలు, ఆపే అన్నాడు. వాడు బాగా లోతు చేసి తవ్వేశాడట. చివరి దావీదు అంటున్నాడు, ప్రభువా, వాళ్ళు మారు మనసు పొందాలని కోరుకున్నాను, వారు నీతిగా ఉండాలని కోరుకున్నాను, వారి హృదయాలు స్థిరపడమని కోరుకున్నాను. చివరికి నేను చెప్తున్నాను, అయినా వారు మారకపోతే నీకు నచ్చిందే నువ్వు చేయి. నేనేం చేయను, నేనేమి అన్ను. వాళ్ళ కొరకు ప్రార్థిస్తాను, మారాలని కోరుకుంటాను, వాళ్ళు బాగు నాశిస్తాను, సమాధానం కోరుకుంటాను. కానీ నువ్వు చేయాల్సింది మాత్రం చెయ్యి. ఎందుకంటే నీతి ఎటువైపు ఉంటే అటే నువ్వు న్యాయం తీర్చు. నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా నేను రెడీ అని ముగించేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారం వాడి నడినెత్తి మీదే పడును. బాగా వినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన అబ్రహం గారి దగ్గర చెప్పింది అని చెప్తున్నాను. ఎవడైనా నాశనం అయిపోవాలి అంటే ఎవడు నాశనం అయిపోతాడు? నువ్వే నాశనం అయిపోతావు. ఇలా కొంప కూలిపోవాలి అనుకుంటే ఎవరి కొంప కూలిపోద్ది? నీ కొంపే కూలిపోద్ది. ఇటు గోతులు అడిపోవాలి అనుకుంటే ఆ గొయ్యదేవుడు అడిపోతాడట. ఇంక ఇటు కనబడకూడదు అంటే ఎవడు కనబడకుండా పోతాడు? కనబడకూడదు అనుకున్నవాడు కనబడకుండా పోతాడట. బైబిల్ దావీదు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, వాళ్ళు చేసిందే వాళ్ళ నెత్తి మీకు వస్తుంది. ఎందుకంటే నీ జడ్జిమెంట్లు అలా ఉంటాయి. నేనేం రప్పించను, నీ జడ్జిమెంట్ అది. వాళ్ళు యోచించిన బలత్కారమే వారి నడినెత్తి మీదకి వస్తుంది. నీకు నచ్చింది చేయి ప్రభువా. జడ్జిమెంట్ నీది, బెంచ్ నీది, నీతికి క్యారఫ్ అడ్రస్ నీవు. నేను కోరుకుంటున్నది వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను. సౌలుకి నాకు గొడవలు పెడుతున్నాడు, లేదా సౌలే నా మీద తిరగబడుతున్నాడు. ఆ చీకటి బుద్ధి వారిలో నుంచి తీసే ప్రభువా. చివరికి నేను చేసేది ఏంటంటే, యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. థ్యాంక్స్ మై లార్డ్ అంటాడట. నువ్వు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వకమునిపే నేను నీకు థ్యాంక్స్ చెప్తాను, కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా న్యాయముగా తీరుస్తావు. నేను వాళ్ళ నాశనం అవుతున్నప్పుడు చూసా ఆనంద పన్ను, వాళ్ళ ప్రార్థన చేస్తాను. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేయి. ఇంకో మరో మాట అన్నాడు, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తి. నా పని ఏంటంటే ఈరోజు ఏం జరిగింది, రేపేం జరుగుద్ది, నా శత్రువుల జీవితాలు ఏం జరిగిందని అబ్జర్వ్ చేస్తూ కూర్చోను. నా పని ఏంటంటే నీకు థ్యాంక్స్ చెప్తాను, కృతజ్ఞతలు చెప్తాను, నీకు వర్షిప్ చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తాను. కీర్తన పాఠం అంటే దేవునికి వర్షిప్ చేస్తా. అంటే మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మనం చేయాల్సింది అని చెప్పిన దేవుని పని ఏంటో మనం చూసుకోవాలి. దేవుడిని ఎలా కీర్తించాలో మనం చూసుకోవాలి. దేవుణ్ణి ఎలా కొనియాడి ఆయనకి మహిమను తెలియజేయాలో చూసుకోవాలి. ఈ పనిలో మనం ఉండాలి, అంతే. ఆయన పనిలో ఆయన ఉంటాడు,
మన పని పెట్టాలనుకున్న వారి పని ఆయన పడతాడు. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, చెప్పండి, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి, వారు మారు మనసు కోరుకోవాలి, వాళ్ళ ప్రవర్తన సత్ప్రవర్తనగా మారాలని కోరుకోవాలి. చివరికి మనం చేయాల్సిన పని ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాన్ని గడిపేయాలి. ఇలా ఉన్నప్పుడట ఈ కీర్తన చెప్తుంది, నీ కండిషన్ ఎంత హోప్లెస్గా మారిపోయినా, ఇక ఆప్షన్ లేదు, అవకాశం లేదు, చేదాటిపోయిందని అన్ను అనుకున్నా, డోంట్ వరీ. ఎందుకు చెప్పినా, నువ్వు యెహోవా చరణ జొచ్చి ఉంటే నీ కేడము, నీ సెక్యూరిటీ ఆయన, నీకేమీ కాదుగాక. కాదు, జనులంతా ఒక్కడైపోయినా ఏమీ అవదు. నీకు ఇదింపబడిన శిక్ష, నీకు ఇదింపబడిన బాధ వాళ్ళు చేస్తున్నది నీకు మేలు, తిరిగి వాళ్ళకి కీడు. కాబట్టి కష్టాల కన్నీళ్ళు దావీదులా స్పందిద్దాం, దావీదులాగే మాట్లాడదాం, దావీదులాగే ప్రార్థన చేద్దాం. చివరికి కీర్తన విలువలు నేర్చుకుని ముగించేద్దాం. దావీదు తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాం? మనం కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళ నాశనాన్ని కోరుకోవద్దు. గుండెలు పొడి చేసే భయం ఇచ్చే మాట ఏంటంటే, దావీదు గొడవ జరిగినప్పుడు, అపోజిషన్కి ఈయనకి గొడవ జరిగినప్పుడు దావీదు క్లైమ్ చేసింది ఏంటంటే, నా తప్పేమీ లేదు, నా తప్పు ఉంటే నా తల నరికే. ఇది మన మనసు ఒప్పుకోదు, ఒప్పుకుంటుందా? ప్రభు, ఈ గొడవలో నా తప్పేమనుంటే నన్ను మట్టిపాలు చేసే నన్ను నరికే అని నువ్వు దేవుని దగ్గర ధైర్యంగా అనగలవా? అలా ధైర్యంగా అనగలిగే ధైర్యం నీకుంటే విజయము నీదే, గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. మన పాపాలను బట్టి మన తరిమేది, ఇక ముగించేద్దాం ఈ కీర్తనలో అంతర్గతంగా మనం నేర్చుకోవాల్సింది, మన పాపాలను బట్టి మన తరిమేది శత్రువులు కాదు. ఈ కీర్తనలో అపోజిషన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పాపాలు మనకి ఎక్కువైతే, మనకి నీతి లేకపోతే, మనైపే తప్పు ఉంటే మన తరిమేది ఎవరో తెలుసా? దేవుడే, గుర్తుపెట్టుకోండి. దేవుడే మనల్ని తరుముతాడు, దేవుని ఉగ్రతే మన మీదకి వస్తుంది. అలాంటి టైంలో నీ వైపు తప్పు ఉన్నా, పాపాలన్నీ నీ అకౌంట్లోనే ఉన్నా, నీదే తప్పు అయినా, నీకు మరొక ఆప్షన్ ఉందట. ఆప్షన్ ఏంటో తెలుసా? యెహోవా చరణ చొచ్చిపో. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని ఉగ్రత నా మీదకి వచ్చేస్తే దేవుడే మరలా నీకు ఏం చేస్తాడట? కీడముగా నిలబడతాడు. నిజమా అంటే నిజమే. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేస్తే మనకు అడ్డుగా, సెక్యూరిటీలా, కీడముగా నిలబడిపోయింది ఎవరు? దేవుడైన యేసుక్రీస్తు. ఆయనే ఉగ్రత అక్కడి నుంచి వచ్చింది, ఆయనే దిగొచ్చాడు, ఆయనే రక్షణించాడు, మారిపోయాక మరలా తప్పు చేయకు అన్నాడు. కాబట్టి తప్పులు నీవేపున్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే, రక్షణించి యెహోవా వైపుకి వెళ్ళిపోయి మరలా తప్పు చేయకు. ఈ కీర్తన మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుందంటే, కారణము లేకుండా లేచే వాళ్ళు ఉంటారు మన మీదకి. కారణాలు ఏముండవు పెద్ద గొడవలు. అలా టైంలో ప్రభా నీకేం తెలియదు ప్రభా, తప్పు ఆడదే ప్రభా మొదట వాడే చేశాడు అంతా, మొదట వాడదే, లేదా నేను ఆ వాడి మీద గొడవకి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రభా, తప్పు ఆడదు కనుక నేను లేస్తున్నానని అనకు. ఆ పిచ్చిపెట్టలు మాని, ఆ పిచ్చి మాటలన్నీ మానేసి మనం చేయాల్సింది ఏంటంటే, తప్పు ఎవడదని నువ్వు జడ్జిమెంట్ ఇస్తూ కూర్చోవడం కాదు. తప్పప్పులు ఎవరో తీర్చేది ఎవరు? ఆయన కనుక ఆయన చరణు చచ్చు. చివరికి మనం నేర్చుకునేది, నా అధిపత అయినా పైన ఉన్నవాడు అయినా పరిస్థితులు అన్నీ ఆయనకి ఇచ్చి పరిస్థితులు మన తప్పు లేకుండా చూసుకుందాం. ఏసయ్య దగ్గరికి వద్దాం, ఆయనే రక్షకుడిగా మనం మార్చుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నిజమే తండ్రి, మా శత్రువులు నాశనాన్ని కాదు మేము కోరుకోవలసినది, మా శత్రువుల యొక్క మార్పుని మేము కోరుకుంటున్నాం తండ్రి. వాళ్ళతో ఇందులు మాకు ఏర్పాటు చేయండి, వాళ్ళతో సహవాసం మాకు ఏర్పాటు చేయండి. శత్రువు యొక్క తండ్రి బాగును కోరే మనసును మాకు దయచేయండి. మాలో యథార్థత ఉంటే తండ్రి న్యాయము తీర్చు దేవుడు మీరు మా పక్షమునే నిలబెడతారు. ఒకవేళ మా పక్షమున యథార్థత లేకపోయినా తండ్రి, మీ చరణ చొచ్చి మీ పాదాలు పట్టుకుంటే తండ్రి, ఆ ఉగ్రత మా మీద పడకుండా తండ్రి కాపాడువారు కూడా మీరే. ఏ విధముగా అయినా తండ్రి మా నిరీక్షణ మీరే. మా జీవితంలో ఎన్నో తప్పులు ఉన్నాయి తండ్రి, మా జీవితంలో ఎన్నో భరించలేనంత కోపం మీకు రేపే ఉన్నారు. ప్రతి దినము మమ్మల్ని చూసి మీరు కోపపడుతున్నారు. ఆయన మీరు అనుసుకునే తండ్రి 60-70 ఏళ్ళ జీవితం మాకు ఇస్తున్నారు. అది మీ గొప్పతనం, మీ నీతి తండ్రి, అవకాశాన్ని తండ్రి, ఆ యొక్క సరిహద్దులను దాటి తండ్రి మేము కుప్పు కూలిపోకుండా మార్చండి. మా బలహీనతలను తొలగించండి. మా జీవితాన్ని మరింత రమ్యముగా తండ్రి, కష్టాల కన్నీళ్ళు మీ మీద తండ్రి ఆనుకునేంత ధైర్యాన్ని మాకు ఇస్తారని కోరుతూ, అన్ని విధాలుగా మీకే లొంగిపోతూ అందరినీ మీకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.